Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తన అరెస్ట్ నారాయణకు ముందే తెలుసా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రభుత్వం మొత్తం పొంగూరు నారాయణ చుట్టే తిరిగింది. నారాయణ అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి ప్లస్ సిఆర్డీఏ వైస్ చైర్మన్గా వ్యవహరించారు. పేరుకు మాత్రమే నారాయణ మంత్రి కానీ రాజధాని వ్యవహారాలు మొత్తం ఈయన మీదే జరిగాయి. రాజధాని నిర్మాణానికి అమరావతిని ఎంపిక చేయడం, సరిహద్దులు నిర్ణయించడం, భూ సమీకరణ, పరిహారం నిర్ణయం, చెల్లింపు, భూ కేటాయింపులు, సింగపూర్ సంస్థల ఫిక్సింగ్, ఇలా మొత్తం నారాయణకే కీలకం. అలాగే 10 ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణ లేని రోజు లేదు. అప్పటి ప్రతిపక్షం అసెంబ్లీ లోపల బయట ఎన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతి ప్రశ్న పేపర్ నారాయణ స్కూల్లో నుండి లీక్ అయిందని విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ వియ్యాంకుడు గంటా శ్రీనివాసరావు బాధ్యత వహించాలని వైసీపీ ఎంత డిమాండ్ చేసినా ప్రభుత్వం లెక్క చేయలేదు. పైగా ఎదురుదాడి చేసి జగన్ ప్లస్ వైసీపీ నేతల నోళ్లు మూయించే ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం. దాంతో 5 ఏళ్లపాటు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయినా రెచ్చిపోయిన నారాయణ అడ్రస్ ఎవరికీ కనబడలేదు. చివరకు టీడీపీ నేతలకు కూడా మాజీ మంత్రి ఆచూకీ దొరకలేదు. తమ్ముళ్ళు ఎవరితోనూ నారాయణ టచ్లో లేరు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఎక్కడా కనబడలేదు. దాంతో తమ్ముళ్ళు నారాయణ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నారని కూడా మరిచిపోయారు. ఎందుకంటే ఏదో రూపంలో ప్రభుత్వం తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని నారాయణ అనుమానించే చాలా లో ప్రొఫైల్ చేస్తున్నారు. ఒక దశలో నారాయణ కూతురు జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న నారాయణ అరెస్ట్ తప్పలేదు. కారణం ఏంటంటే పాత కేసులు కాదు, తాజాగా 2 కేసులు నమోదయ్యాయి. మొదటిదేమో 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీలో నారాయణ విద్యాసంస్థ కీలక పాత్ర పోషించడం. రెండోదేమో అమరావతి భూ సమీకరణపై అందిన కొత్త ఫిర్యాదు. తాజా ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన ఏపీసీఐడి పోలీసులు A1గా చంద్రబాబు, A2గా పంగూరు నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, A5గా KPV అంజనే కుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఉంది. తిరుపతిలోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రశ్నపత్రం లీకేజీలో నారాయణ పేరు చెప్పడంతోనే నారాయణ అరెస్టు జరిగినట్లు సిఐడి పోలీసులు చెప్పారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.